బీఆర్ఎస్ సీనియర్ నేత ఎంపీ నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారని టాక్ వినిపిస్తోంది. నామా నాగేశ్వరరావు బీజేపీలోకి వెళతారని వార్తలు వచ్చాయి. అయితే బీజేపీలో రాజకీయ భవిష్యత్తుపై ఆయన అనుమానం వ్యక్తం చేశారని టాక్. కాంగ్రెస్ లో అయితే రాజకీయ భవిష్యత్తుకు డోకా ఉండదని, ఎంపీగా గెలవచ్చని భావించిన నామా ఆ పార్టీలో చేరి ఖమ్మం ఎంపీగా పోటీ చేయాలని చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే నామాని బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించింది. అయితే నామా పేరును ఖరారు చేసి చాలా రోజులవుతున్నా ఆయన క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలు పెట్టలేదు. ఈలోపే వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన కడియం కావ్య కారు దిగి కాంగ్రెస్ కుటికి చేరుకున్నారు. ఆమె ప్రభావంతో మరికొంతమంది బీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోబోతున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో నామా పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం నామా తన కుమారుడి వివాహ పనుల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఏపీలో బీజేపీ టీడీపీ జనసేన పొత్తు కుదిరింది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో టీడీపీ బీజేపీ పొత్తులో భాగంగా నామా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఊహాగానాలు వినిపించాయి. దీన్ని ఆయన ఖండించినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారానికి వెళ్లకపోవడం సందేహాలకు దారితీసింది. అయితే ఇప్పటికే బీజేపీ అభ్యర్థిని ప్రకటించడంతో నామా టీడీపీ నుంచి పోటీ అనేది లేదని తేలిపోయింది. అయితే ఖమ్మం బీఆర్ఎస్లో గ్రూప్ రాజకీయాలు పెచ్చిమీరుతున్నాయని, ఎవరికి వారే ప్రత్యేక వర్గాలుగా ఏర్పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోటీ చేయడంపై నామా ఆలోచనలో పడ్డారని, త్వరలోనే పోటీ నుంచి తప్పుకోవడం ఖాయమనే ప్రచారం జోరందుకుంటోంది. అలాగే నామా పార్టీ మారతారనే ఊహాగానాలకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించకపోవడానికి లింక్ పెడుతున్నారు. తొలుత బీజేపీ టీడీపీ కూటమి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఖమ్మంలో బీజేపీ తమ అభ్యర్థిని ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్ లో ఖమ్మం టికెట్పై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ టికెట్ కోసం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణితో పాటు మంత్రులు తుమ్మల, పొంగులేటి కుటుంబ సభ్యులు రేసులో ఉన్నారు. దీంతో కాంగ్రెస్ అధిష్టానం డైలమాలో పడిందని చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిని కాదని కొత్త వ్యక్తి పేరును పరిశీలిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఓ ప్రముఖ వ్యాపారవేత్త పేరును పరిశీలిస్తున్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ నామా పార్టీ మారి వస్తే ఆయనకు ఇచ్చినా ఇవ్వొచ్చని అంటున్నారు. అయితే బలమైన నేతలు పోటీ పడుతున్న తరుణంలో నామాకి ఇవ్వకపోవచ్చనే వాదన ఉంది. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.